గద్దర్ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక గద్దర్ తెలంగాణ చైతన్యానికి ఒక సజీవ రూపం ఈ ప్రపంచంలో సూర్య చంద్రులంత వరకు ప్రజా సమూహంలో అలాగే ఏ అస్తిత్వం కోసం ఏ చైతన్యం కోసం ఏ మార్పు కోసం ఏ జనజీవన మార్పు కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరికీ గద్దర్ ఒక ఆదర్శం మేం విప్లవోద్యమంలో విద్యార్థులుగా పనిచేసిన దగ్గర నుంచి గద్దర్ తోటి మాకు సన్నిహితం ఉంది తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా గద్దర్ తో కలిసి పనిచేశాం గద్దర్ ఒక మార్పు కోసం పనిచేశాడు ఒక ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేశాడు మరి గద్దర్ మరణం ఏదైతుందో అది భౌతిక మరణమే కావచ్చు కానీ సూర్య చంద్రుల వరకు గద్దర్ పీడిత ప్రజల హృదయాల్లో ఉంటాడనే విషయాన్ని సందర్భంగా చెప్తాం మేము గద్దర్ ప్రధానంగా మనకు తెలంగాణ టైంలో అంటే తెలంగాణ టైంలో అమ్మ తెలంగాణమ్మ ఆకలికే గల గానం అనే పేరుతోటి ఆయన మొట్టమొదటిసారిగా తన గళాన్ని వినిపించాడు మరి గద్దర్ యొక్క స్ఫూర్తి తెలంగాణ ఉన్నన్న రోజులు ఉంటుంది తెలంగాణే కాదు మొత్తం భారతదేశంలో పీడిత ప్రజలకి ప్రపంచంలో పీడిత ప్రజలకి గద్దర్ ఒక సందేశంగా కనిపిస్తూ ఉంటాడు వాటి గద్దర్ యొక్క మరణం ఏదైతుందో అది నిజంగా మేము నమ్మలేకపోతున్నాం గద్దర్ ప్రజల హృదయాల్లో మాత్రం జీవితాంతం ఉంటాడన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.